ఎన్నికల హామీలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు ఇస్తా అన్నాడు, 100 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు, KG2 PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, మా గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ఆయనకు దేవుడు ఏం శాపం పెట్టిండో కానీ నిజం చెప్తే నీ తలకాయ 1000 ముక్కలై సస్తమని దేవుడు ఏమన్నా శాపం పెట్టిండేమో. ఒక్క మాట కూడా నిజం చెప్పలేదు, ఒక్క పని కూడా చెప్పింది చెయ్యలేదు. అందుకే మిత్రులారా, 9 ఏళ్ళు చూసినాం, చేస్తాడేమో అనుకున్నాం, మారుతాడేమో అనుకున్నాం, మారాలని కోరుకున్నాం, మారమని పెద్దలు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో శాసనమండలిలో చెప్పారు. ఆయన మారలేదు, ఆయన బుద్ధి మార్పు రాలేదు. అందుకే మిత్రులారా, ఇక ఆయన మారడు, ఆయనను మారమని అడగాల్సిన అవసరం లేదు, ఆయననే మనం మార్చేద్దాం, మనం ఇచ్చిన బలంతో ముఖ్యమంత్రి అయిన. ఇది వాళ్ళ అయ్యనో వాళ్ళ తాతనో ఇచ్చిన ఆస్తి కాదు. ఈ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ఆయన మంత్రి అయిండు, కొడుకు ఆయన ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడగొడితే ఎమ్మెల్సీ అయింది, సడ్డకుని కొడుకు ఇవాళ రాజ్యసభ సభ్యుడైండు. పొద్దుగాల గండిపల్లి రిజర్వాయర్లో మునిగిపోయిన కుటుంబాలల్లో పెళ్ళైన ఆడబిడ్డలు వచ్చిండ్రయా, సార్ మాకు R&R ప్యాకేజ్ అమలు చేస్తలేరు అన్నారు. ఎందుకు తల్లి మీకేం కష్టం వచ్చిందన్న, మాకు పెళ్ళిళ్ళు అయినాయని ఆ ఇంటికి పోయినరు కాబట్టి ఈ ఇంటికాడ ఇయ్యరంట, ఇంత అన్యాయం ఉంటుందా సార్ అన్నారు. ఆ అమ్మాయి చదువుకున్నట్టుంది, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిండ్రు, ఆడపిల్లలకు మొడపిల్లలకి వివక్ష చూయించొద్దని చట్టాలు చేసిండ్రు, సుప్రీంకోర్టు చెప్పింది, అయినా ముఖ్యమంత్రి ఈ రకమైన వివక్ష చూపిస్తున్నాడని చెప్తున్నారు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖర్ను సూటిగా, మీడియా మిత్రులారా, ముఖ్యమంత్రి గారికి చూపించండి, ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా ఈ ఒక్క వీడియో ముఖ్యమంత్రి గారికి పంపించండి. మిడ్ మానేర్లో చంద్రశేఖర్ సడ్డకుడు జోగినిపల్లి రవీందర్రావు కుటుంబం కోల్పోతే జోగినిపల్లి రవీందర్రావు కొడుకు జోగినిపల్లి సంతోష్రావుకు R&R ప్యాకేజీలో ప్లాట్ ఇచ్చిండు. ఆయన బిడ్డ సౌజన్యకు పెళ్ళై 2 పిల్లలు అయిన తర్వాత కూడా ఆ బిడ్డకు కూడా R&R ప్యాకేజీలో ప్లాట్ ఇచ్చిండు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక. నేను ఇవాళ అడగదలుచుకున్న ఈ సిగ్గులేని ముఖ్యమంత్రిని, నీ కొంచెమైనా సిగ్గు శరము లజ్జ చీము నెత్తురు ఏమన్నా ఉందా? ఉంటే నీ సద్దకుని కుటుంబానికి R&R ప్యాకేజీలా రాజ్యసభ సభ్యుడైన సంతోష్రావుకు ప్లాట్ ఇస్తావు, ఆయన సోదరిమణి సౌజన్యకు కూడా ప్లాట్ ఇస్తావు, కానీ మధ్యతరగతి పేదోళ్ళు లంబాడి ఆడబిడ్డలకు పెళ్ళి అయిందని చెప్పి ఆ ఆడబిడ్డలకు R&R ప్యాకేజు నువ్వు అమలు చేయకపోతే వాళ్ళ ఉసురు కొట్టుకొని పోవా, నీకు ఆ పాపం దలగదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. దొరల కోనీతి, దళితుల కోనీత, గిరిజనుల కోనీత, నువ్వు దోపిడీకి ఈ రకంగా పాల్పడుతుంటే ఇంకా ఈ జనాలు నిన్ను మొయ్యాలనా, నీకు ఓట్లు వెయ్యాలనా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు కట్టాలన్నా, R&R ప్యాకేజ్ అమలు చేసి ఆడబిడ్డలను ఆదుకోవాలన్నా, మీ హుస్నాబాదును 3 జిల్లాల నుంచి తీసి మీ ఇష్టమైన కరీంనగర్ జిల్లాలో చేర్చాలన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి, అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది. అందుకే మిత్రులారా, తెలంగాణ ఇస్తానం ఇచ్చినాం, ఉచిత కరెంటు ఇస్తామన్నం ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం, రైతులకు రుణమాఫీ చేసినాం, తండాలలో గూడెలలో మారుమూల పల్లెల్లో సింగిల్ టీచర్ పాఠశాలలు పెట్టి పేదలకు విద్య తీసుకొచ్చినాం, ఆహార హక్కు చట్టాన్ని తెచ్చినాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినాం, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినాం పేదల కోసం, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు కట్టినాం, 2004 నుంచి 2014 వరకు సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దింది. మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే, పేదల జీవితాలలో వెలుగులు నిండాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే గెలిస్తే మీరేం చేస్తారు సార్ అని చెప్పి మా యువకులు నా దిక్కు చూస్తున్నారు. అందుకే మిత్రులారా, కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. జనవరి 1, 2024 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఆయల్లా పేదలకు ఎంతమందికైతే ఇండ్లు లేవో అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. అదేవిధంగా ఆనాడు మనం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు తూట్లు పొడిచిండు, దాన్ని మొత్తం దెబ్బతీసిండు. అందుకే ఇవాళ ధరలు పెరిగినాయి. పేదలు దవాఖానకు పోతే చివరికి బిల్లు కట్టడానికి కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రతి పేదవాడికి ఉచితంగా 5 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించి దవాఖానా నుంచి మీ ఇంటి దగ్గర దింపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ సిలిండర్ ధర పెరిగిందని ఆయన ఒగల ఏడుపులు ఏడుస్తున్నాడు. ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు సిలిండర్ 400 రూపాయలకి ఇచ్చినాం, ఇవాళ 1250 రూపాయలు అయింది. అందుకే ఎక్కడికి వెళ్ళినా మా అక్కలు, మా ఆడబిడ్డలు, మా సోదరిమన్లు ఆయన కట్టెల పొయ్యితోని పచ్చి కట్టెలు పెట్టి ఊది ఊది ఆ పొగ గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే కళ్ళు ఏడ్చి ఏడ్చి మేము చావు బతుకుల మధ్యలో ఉంటే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆయన సోనియమ్మ మమ్మల్ని ఆదుకున్నదని ఇవాళ గుర్తు చేస్తారు. అందుకే మిత్రులారా, మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇవ్వదలుచుకున్నా, సోనియమ్మ ఆశీర్వాదంతో ఇవాళ మీ ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు. 1 లక్ష అప్పు చేస్తే కేసీఆర్ కట్టకపోవడంతో మిత్తి పెరిగి అప్పు నెత్తి మీదకి వచ్చి చేతిలో చిప్పొచ్చింది. అందుకే ఇవాళ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ప్రతి రైతును అప్పు నుంచి విముక్తి కలిగించి 2 లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తుంది, మీకు రుణమాఫీ చేస్తుంది. అదేవిధంగా నిరుద్యోగ యువకులు తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి జమ చేసి అవి కూడా సరిపోకపోతే మెడలో ఉన్న తాళి పుస్తలు అమ్మి కోచింగ్ సెంటర్లకు పంపిస్తే 9 ఏళ్ళైన నోటిఫికేషన్లు రాక, ఉద్యోగాలు లేక, ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు మొహం చూపించలేక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే నిరుద్యోగ యువకులారా, కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడండి, కొత్త ప్రభుత్వం కోసం ఎదురు చూడండి. రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఖాళీల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి మీకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇవ్వాలన్నా, ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షలు పేదలకు రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ మీ ఇంటికి రావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగాలన్నా, నిరుద్యోగులకు రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు రావాలన్నా మీరేం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఇందిరమ్మ రాజ్యం తేవాలి. సిద్ధమేనా? ఆ మిద్దె మీద ఉన్న సోదరులు సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి.